Charon suartha swaramo Sri Yesuni rakshana swaramo Sri Yesuni madhura swaramo ade lokaniki shanti swaramo shanti swaramo madhura swaramo దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తి శశిలు రెవరెండ్ పిఎస్ ఆనందమౌళి విక్టోరియమ్మ అల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోను నాగార్జున సాగర్లో లూథరన్ బ్యాప్టిస్ట్ సంస్థల తరఫున యునైటెడ్ చర్చ్ పాస్టర్గాను అనేక క్రీస్తు సంఘములలో సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు. వీరి ప్రార్థన సేవా ఫలితంగా షారోన్ సువార్త స్వరం అనే టీవీ కార్యక్రమమును ప్రసారం చేయ భాగ్యము కలిగినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బ్రదర్ పాడేటి చంద్రమౌళి గారు వాక్య పరిచర్య అందిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తువారి నామములో మీకందరికీ శుభవందనాలు ప్రియులారా. మరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. మరి శాంతి టీవీలో ప్రతి గురువారం సాయంత్రం 6:30 పాడేటి చంద్రమౌళి గారు దైవవర్తమానం షారోను సువార్త పరిచర్య ద్వారా అందిస్తూ వస్తున్నారు. వారు ప్రభునందు నిద్రించారు, అయినప్పటికీ కూడా ఈ పరిచర్య ఆగక కొనసాగించబడాలని మరి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నటువంటి మార్టిన్ మౌలి గారు, అలాగే యూకేలో ఉన్నటువంటి కిషోర్ మౌలి గారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ పరిచర్య ఆగక కొనసాగించబడాలని ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నారు. అందులో భాగంగా ఈ దినం మరి బ్రదర్ ఇమానుయేల్ గారు, ఇమానుయేల్ నీతి క్షేత్ర ప్రార్థనా మందిరం చంద్రశేఖరపురం, మరి వారు దైవవర్తమానం అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు నామున మీకు మనవి చేస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. శాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ఇది నాన్న దేవుని వాక్యమును ఈ శాంతి టీవీ ద్వారా అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దినాన ఈ టీవీ ద్వారా మీరందరూ దేవుని వాక్యాన్ని మీ అందరికీ వినిపించడానికి ఆ కృప కలిగిన దేవుడు నాకు అనుగ్రహించిన ఆ కృపను బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో చక్కగా దేవుడు కొన్ని మాటలు ఇది నాన్న వినటానికి మీ అందరికీ చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క కృప కలిగిన జ్ఞానము ద్వారా వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. దానియేల గ్రంథము 9:23 దానియేలుని దేవుడు ఎంతో చక్కగా ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని పేరు పిలుస్తున్నాడంటే, నీవు దానియేలు, నీవు బహు ప్రియుడవు. ఈ లోకంలో ప్రియమైన ఒక్కబడరా, ఈ యొక్క దైవ గ్రంథములో ఒకటి యేసు ప్రభువుని ఈయన నా ప్రియ కుమారుడని సువార్తల్లో చక్కగా అక్కడ సంబోధించారు. పాత నిబంధనలో దానియేలు గ్రంథములో దానియేలును కూడా ఏమంటాడంటే, నీవు బహుప్రియుడవు. దానియేలు, నీవు బహుప్రియు. అక్కడ యేసుక్రీస్తు ఎంత ప్రియమైన బిడ్డగా తండ్రికి ఉన్నాడో, పాత నిబంధనలో కూడా దానియేలు దేవునికి అంత ప్రియమైన వ్యక్తిగా జీవించడము విధానం మనం చూస్తున్నాం. మనము దేవునికి ఎంత ప్రియమైన బిడ్డలుగా ఉంటామో అంత ఆశీర్వాదము పరలోకము నుంచి దేవుడు మనందరికీ అనుగ్రహించడకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రియమైన వారిని ప్రేమించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, ఆ ప్రియమైన ద్వారా ఆశీర్వాదములు ఒక్కొక్కరు అనుభవించడానికి ఆ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి ఎలాగ పంపించి, ప్రియమైన కుమారుని పంపించి అనేకులకు వెలుగు మార్గాన్ని ఎలాగ పరిచయం చేశాడో, పాత నిబంధనలో కూడా దానియేలుని అలాగే ప్రియమైన కుమారుడిగా
పిలిచినాడు. ప్రేమను కబిలరా, ఇది నాన్న నిన్ను నన్ను అలాంటి పేరు మనము పిలిపించుకునే విధముగా ఈ లోకంలో మనము జీవిస్తే మనం ఎంత ఆశీర్వదించబడతామో, మనం ఎంత ఘనత మనకు ఉంటుందో. దానియేలును పిలవబడి ఆ ప్రియమైన కుమారుని దానియేలుకే వచ్చింది, కానీ అది నీకు నాకు వస్తే ఇంకా ఎంత బాగుంటుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. దానియేలు అంత దేవునికి ప్రియమైన కుమారుడిగా తనను కనపరచుకోవడానికి, అంతగా ప్రియమైన కుమారుడిగా దేవుని దృష్టిలో కనపడడానికి ఒక మొదటి కారణం మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 1:8 చక్కగా మనం చూసినట్లయితే ఆయన దాక్షరసము ద్వారా కానీ భోజనముల ద్వారా కానీ తన దేహాన్ని అపవిత్రపరచుకోలేదంట. ఈనాడు మనుషులు దేహాన్ని ప్రేమనొక్కబడరా అనేక వ్యసనాలతో అపవిత్రపరచుకుంటున్నారు, అనేకమైన చెడలు వాటితో అపవిత్రపరచుకుంటున్నారు ఈ ఆ దేహాన్ని అపవిత్ర. అందుకే నీ దేహము దేవుడు నీకు అనుగ్రహించినది ఒక దేవాలయముగా ఉన్నది. కానీ దానియేలు ఆ దేవాలయమని గుర్తించి దాన్ని అపవిత్రపరచుకోకుండా ఎంతో నిష్టగా ప్రభువుని తన హృదయంలో ఉంచుకొని కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ ఈ లోకములో ఆయన జీవిస్తున్నాడు. మనం చూడండి ప్రియమైన కుమారులారా, కుమ్మరి పురుగు బుడదలో ఉంటుంది కానీ బుడద దాన్ని అంటుకోకుండా బ్రతుకుతూ ఉంటుంది. దానియేలు కూడా లోకములో ఉన్నాడు కానీ అపవిత్రతలో, అపవిత్రమైన కార్యంలో తన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా, కుమ్మరి పురుగు ఎలాగా ఎంత బురదలో ఎంత మురుకులో ఉన్నా కూడా ఆ నూనె లాంటి పదార్థము దాని మీద ఉంటుందరా, ఆ బురదలోకి వెళ్ళినా కూడా ఏది కూడా దానికి అంటుకోకుండా ఎలాగ స్మూత్గా షైనింగ్గా ఎలా ఉంటుందో, దావీదు కూడా అంత పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రతను కాపాడుకున్నాడు. అందుకే దానియేలు దేవునికి ప్రియమైన బిడ్డగా బ్రతకటానికి, జీవించడానికి దేవుని దృష్టి దానియేలు మీద పడింది. ఈనాడు ప్రియమనుకోబడరా, ప్రియమే దానియేలు మీద దేవుని దృష్టి ఎలాగ పడిందో ఆయన దృష్టి కూడా నీ మీద పడితే, నువ్వు కూడా ప్రియమైన బిడ్డగా ఉంటే ఆయన దృష్టి నీ మీద కూడా పడి, నీ కుటుంబం మీద పడి, నిన్ను కూడా ఆయనకు ప్రియమైన బిడ్డగా చేసుకోవడానికి ఆయన చేతులు చాపి నిన్ను నన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు ఆయనకు ప్రియమైన బిడ్డగా నువ్వు బ్రతకాలని ఆశపడితే పవిత్రతను కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పవిత్రతను కాపాడుకుంటావో అప్పుడే నువ్వు దేవునికి ఒక మంచి ప్రియమైన బిడ్డగా ఉంటావు, ఒక మంచి ప్రియమైన కుమార్తెగా ఉంటావు, ఒక మంచి ప్రియమైన సంఘముగా నువ్వు ఎదగటానికి దేవుడు నీకు కృపణిస్తాడు. కనుక దానియేలు ఎలాగా ప్రియమైన బిడ్డగా దేవునికి ఉన్నాడంటే పవిత్రతను కాపాడుకున్నాడు. ఈ లోకంలో ప్రియమైన కబిలరా, పవిత్రతను మనం కాపాడుకోలేకపోతున్నాం. లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం పవిత్రతను కాపాడుకోలేకపోతున్నాం. కానీ లోకంలో ఉన్నా కూడా దానియేలు తన జీవితమును, పవిత్రతను కాపాడుకున్నటలో ఎంతో ప్రియమనొక్కబడరా, ఎంతో ఆయన ప్రయాసపడినట్లుగా పవిత్రతను కాపాడుకోవటానికి ఎంతో ఆయన ప్రియమనొక్కబడరా, దేవుని వైపు తన జీవితంలో పవిత్రతను కాపాడుకోవటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రియమనొక్కబడ ఆయన్ని ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పాడు చేయాలనుకున్నా పవిత్రతకు ఏ మాత్రం అపవిత్రకు చోటు ఇవ్వకుండా తన దేహాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు, ప్రభువుకి తన దేహాన్ని సమర్పించుకున్నాడు. కనుకనే దేవునికి ఒక మంచి ప్రియమైన బిడ్డగా బ్రతకడానికి దేవుడానికి కృపను చూపించాడు. కనుక ఈ లోకములో పవిత్రతను కాపాడుకోలేక ఎంతోమంది ఈ లోకములో మధ్య వయసులోనే హతమైపోతున్నారు, వ్యసనాలకి బానిసమైపోతున్నారు, తన దేహం అంత పవిత్రమైన కార్యములతో నిండిపోతుంది. ఓ వ్యసన తాగుడుతోను, ప్రియమైన కబులరా ఓ పానపరాకులతోను, ప్రతి విధమైన చెడు వ్యసనములతోను ప్రియమనకు దేహం అంత అపవిత్రమైపోయి దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించలేక ఎంతో ఈ లోకంలో నశించిపోతున్నారు. కానీ దావీదైతే అలా నశించి నా దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహమును దేవునికి నేను అపవిత్రమైన జీవితమును జీవించకూడదు, ఈ దేహములోకి అపవిత్రమైన కార్యాలు ఏది కూడా రాకూడదు అని ఒక విశ్వాసం, ఒక నమ్మకత్వంతో, ఒక ప్రేమనొక్కబడిన పట్టుదలతో దేవుని వైపే చూశాడు కానీ ఎవరి వైపు చూడాల. అందుకే దానియేలు దేవునికి ఒక మంచి ప్రియమైన బిడ్డగా కనపడాడు. కుమ్మరి పురుగు బురదలో ఉన్నా కూడా ఎలాగ మురికిని అంటకుండా తన పవిత్రతను కాపాడుకుంటుందో దానియేలు కూడా లోకములో ఉన్నా కూడా లోకములో పద్ధతులు ప్రియమనుకోబడాలి తనలోనికి రానియకుండా తన జీవితము, తన యవనకాల జీవితం అంతటిని కూడా దేవుని కొరకు పవిత్రమైన జీవితాన్ని జీవించుకోవడానికి
కాపాడుకున్నాడు. నువ్వు నేను కాపాడుకుంటే యేషేబు కాపాడుకున్నాడు ప్రియమైన కవలరా. అందుకే ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదములోనికి నింపగలిగినాడు. ఈనాడు నువ్వు నేను పవిత్రతను కాపాడుకుంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మొదటి వాక్యంలో మనకు చక్కగా తెలియచేయబడుతుంది. మొదటిది ఏంటంటే దానియేలు దేవునికి ప్రేమైన బిడ్డగా బ్రతకటానికి దానియేలు పవిత్రతను కాపాడుకున్నాడు. ఎప్పుడైతే దానియేలు పవిత్రతను కాపాడుకున్నాడో మన జీవితాల్లో కూడా అదే పవిత్రతను మనం కాపాడుకుంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చక్కగా మనకు తెలియచేస్తుంది. ఆయన పవిత్రుడని, ఆయన నిర్దోషు, నిష్కలంకుడు, పాపంలో చేరక ఒక ప్రత్యేకముగా ఉన్నాడు దానియేలు. పాపమైన పార్యలో చేరకుండా, పాపమైన అలవాట్లలో చేరకుండా, పాప సంబంధమైన ఓ ప్రేమకు మనుషులతో చేరకుండా ఒక ప్రత్యేకత కలిగిన వాడు దానియేలు. ప్రత్యేకత కలిగిన వాడు గనక ప్రత్యేకముగా దేవునికి ఒక ప్రియమైన బిడ్డగా బ్రతకడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు దానియేలుకు మాత్రమే దొరికింది. ఈనాడు అలాంటి గుర్తింపు నీకు కలగాలి, నాకు కలగాలి అంటే దానియేలు వలె మనము ఒక పవిత్రమైన జీవితమును కలిగి జీవిస్తే పరలోక రాజ్యములో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేయబడుతుంది. కనుక కీర్తన గ్రంథము 25:21 కూడా మనం చూసినట్లయితే చక్కగా దేవుడు అక్కడ ఒక మంచి మాటను మనకు తెలియచేయబడుతున్నాడు. 25:21 మనం చూసినట్లయితే నీ కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ఎలాగ నిర్దోషత్వము కలిగి, యథార్థత కలిగి, పవిత్రతను కాపాడుకున్న దానియేలు జీవితంలో దేవునికి ఒక ప్రియమైన బిడ్డగా బ్రతకడానికి దేవుడు ఆయనకి కృపనిచ్చాడు. కనుక నువ్వు నేను కూడా మనము పాపుల్లో చేరక ఒక ప్రత్యేకమైన జీవితములో మనం జీవిస్తున్నప్పుడు దేవునికి ఒక ప్రియమైన బిడ్డగా బ్రతకడానికి దేవుడు మనకు కృపనిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన కవులరా, ప్రార్థనా పరుడు, దేవుని సన్నిధానంలో ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రతి విషయంలో ప్రతి కష్టాల్లో నష్టాల్లో కానీ శ్రమలు వచ్చినా కూడా ప్రియమైన కవులరా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రతి విషయము ప్రార్థన చేసేవాడు. ప్రియమైన కవులరా నీకున్న కష్టాలను బట్టి ఎవరి దగ్గరకు వెళ్ళబడలేదు, కానీ యేసయ్య పాదాల దగ్గరికి వెళితే, యేసయ్య సన్నిధులను ప్రార్థన చేస్తే నీకు కావాల్సిన మంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన ఇచ్చి నీవు నడవాల్సిన మార్గంలో దేవుడిని నడిపించడానికి ఆయన శక్తివంతుడు. కనుక దానియేలు ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా దానియేలుకు ఒక మంచి ఆలోచన ఇచ్చేవాడు, ఒక మంచి వివేచన ఇచ్చేవాడు, ఒక మంచి సలహానిచ్చే దేవుడు. ఆ సలహా ప్రకారము దానియేలు నడుచుకుంటూ ఆయన నడుచుటమే కాకుండా అనేకులు నడిపిస్తూ ఆయన దగ్గరకు వచ్చే వారిని కూడా నడిపించే ఒక మంచి ప్రార్థన పరుడుగా దానియేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఎలాగా ఫలిస్తూ ఉన్నాడో అంత ప్రియమైన బిడ్డగా దానియేలు దేవునికి జీవించాడు. ఒకటి పవిత్రతను కాపాడుకున్నాడు, రెండోది ప్రార్థన జీవితం. ఏ కష్టం వచ్చినా ప్రార్థనే, ఏ ఇబ్బంది వచ్చినా ప్రార్థనే, ఏ సమస్య వచ్చినా ప్రార్థనే. ప్రార్థనే ప్రార్థన సమస్త కార్యాలని సఫలము చేస్తుంది, కానీ ఇంకేది కూడా చేయదు ప్రార్థన. అందుకే యేసు ప్రభు కూడా ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నవాడు. గిచ్చేమని తోటలో ప్రార్థన చేశాడు, ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. కనుక ఆయన ప్రార్థనే అనేకులకు విడుదల కలిగింది. నీ కుటుంబ జీవితంలో నీకున్న పరిస్థితులను బట్టి మీ కుటుంబం అంతా కలిసి దానియేలు వలె ఎలా ప్రార్థన చేశాడో నువ్వు నేను మనమందరం కలిసి ప్రార్థన చేస్తే ప్రతి సమస్యలన్నీ దేవుడు వైదొలిగిస్తాడు, ప్రతి నష్టాన్ని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, శాపమును ఆశీర్వాదంగా మేలుగా మారుస్తాడు, రోగాల నుంచి మనల్ని విడిపిస్తాడు, దరిద్రత నుంచి మనల్ని విడిపిస్తాడు, దీన దశల నుంచి మనల్ని విడిపిస్తాడు, ఉన్నతమైన స్థితిలో తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీకున్న స్థితిగతుల్ని మార్చడానికి ఆయన శక్తివంతుడు. ప్రార్థన జీవితమే తప్పక ఇంకేది కూడా చేయలేదు. నీకున్న ప్రతి పోరాటాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. దానికి బబులోను దేశం అనేకమైన పోరాటాల్లో అంత విజయాన్ని అంతగా నెచ్చించబడని గల కారణం ఏంటంటే రెండోది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చేశాడు. నీ జీవితంలో నువ్వు కూడా ప్రార్థన చేస్తే దానియేలు వలె నువ్వు గొప్పకు ప్రార్థన
సజీవులుడిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పరిచర్యను కూడా ఆశీర్వదిస్తాడు. నీకున్న సమస్యలన్నీ వైదొలిగి పోతాయి. నిన్ను ఏమి కూడా అవి ఎంత మాత్రము భయపెట్టను కూడా భయపెట్టవు. మూడవదిగా మనం చూసినట్టయితే ప్రేమను కబలరా, పరిశుద్ధుల సహవాసం కలిగిన వాడు. ఎప్పుడు ప్రేమను కబలరా, మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు మన సహవాసము ఇతరులతో మన సహవాసాన్ని బట్టి మనం ఎలాంటి వారో చక్కగా మన గురించి ఇతరులు సాక్ష్యము చెబుతారు. నువ్వు త్రాగుబోతులు సహవాసం చేస్తే నువ్వు త్రాగుబోతు అవుతావు, దొంగతో సహవాసం చేస్తే దొంగ అవుతావు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తే నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడతావు, దేవునికి ప్రేమైన బిడ్డగా నువ్వు మార్చబడతావు, దేవునికి నీ ద్వారా ఘనత వస్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఏబు గ్రంథంలో చెప్తుందో ఆయనతో నువ్వు సహవాసం చేస్తే సమాధానం మేలు. అంత మాత్రమే కాకుండా నీకు కావలసిన ప్రతి ఈవులు ఆ సమాధానము ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నీకు నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఇంతవరకు నువ్వు నలిగిపోతున్నావేమో, నువ్వు ఏ సేతో సహవాసం పెట్టుకో, నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం శాంతి కలుగుతుంది. ప్రియమైన కవులారా, జక్కిని మనం చూసినట్లయితే జక్కి జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఆయన సహవాసం అంతా డబ్బుతోనే ఉంది, ఆయన సహవాసం అంతా లోకంలోనే ఉంది. కానీ ఎంత ఉన్నా ఏమి చేసినా జక్కే జీవితంలో ప్రేమను కబలరా ఇంటిలోకి వెళితే సంతోషం లేదు, సమాధానం. బయటకేమో అందుకే మేడిపండు చూడ మేలమై ఉండా, పొట్టవెచ్చు చూడ పురుగులుండా, బయటకేమో సంతోషంగా జక్కే కనపడుతుండే కానీ ఇంట్లోకి వస్తే సమాధానం లేదు, ఇంట్లో సహవాసం సరిగా లేదు. ఎప్పుడైతే యేసుతో సహవాసం పెట్టుకోవాలని, యేసయ్య మాట విని యేసుతో పరిచయం చేసుకోవాలని మేడ్చిట్టుకు కూర్చున్నాడు యేసయ్య. జక్కయ్యతో సహవాసం చేయడానికి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంటికి ఒక గొప్ప రక్షణ ఆనందము యేసుతో సహవాసం కలగటం ద్వారా ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి సంతోషం వచ్చింది, ఆ ఇంటికి విడుదల వచ్చింది, ఆ ఇంటికి ప్రియమైన కవులారా గొప్ప ఆశీర్వాదం ఆ ఇంట్లో దిగవచ్చింది. ప్రియమైన కవులు, ఎప్పుడైతే జక్కయ్య దేవునితో సహవాసం పెట్టుకున్నాడో జక్కయ్య పరిస్థితి అంతా మారిపోయింది. ఆయన అంటున్నాడు, నేను చేసిన ఇదిగో ఈ లోకముతో సహవాసం చేసి అన్యాయంగా సంపాదించినంత ఇప్పుడు నాలుగంతలు నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ప్రేమనొక్కబిడరా, నువ్వు ఏ సైతో సహవాసం చేస్తే నీకు ఒక్క అంతున చాలు, అది దేవుడు వెయ్యంతలుగా చేస్తాడు. నువ్వు లోకంతో సహవాసం పెట్టుకుంటే ప్రేమనొక్కడు కొన్నంత ఉన్నా కూడా అది నీకు ఆశీర్వాదకరముగానే ఉండదు. ప్రేమ అది చినిపోయి సంచలు వేసినట్టే ఉంటుంది. కానీ దేవునితో సహవాసం కలిగి నువ్వు జీవిస్తే ప్రేమనొక్క బిడరా అది నీకు ప్రేమనకు ఒక్క రూపాయి ఉన్నా అది నీకు 1000 రూపాయలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనతో సహవాసం రిలేషన్ను ఆయనతో పెంచుకునే కొద్ది ప్రేమనొక్క బిడరా నీ పరిస్థితులన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంతవరకు నీ సహవాసంలో కొంత ఉందేమో, ఇంతవరకు నీ సహవాసం విగ్రహాలతో ఉందేమో, ఇంతవరకు నీ సహవాసం ప్రేమనొక్క బిడరా ఈ లోక సంబంధమైన వాటితో నువ్వు పెట్టుకున్నావేమో, ఈ దినాన దేవుని వాక్యం వింటున్న నీవు పరిశుద్ధుల సహవాసం, సంఘ సేవకుని యొక్క సహవాసం, సంఘముతో సహవాసం ప్రేమన కబల నువ్వు కలిగి జీవిస్తే నీ జీవితము ఆశీర్వదకరముగా ఉంటుంది. జక్క జీవితంలో లోకముతో సహవాసం చేసిన జక్కయ్య సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి జీవించాడో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము కూడా దేవునితో సహవాసం కలిగినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. దేవునితో సహవాసం లేకుండా లోకములో ప్రేమను కబలరా విగ్రహార్థనలో ఉన్నప్పుడు తన జీవితంలో ఏ సహవాసము లేక సంతోషం లేక నెమ్మది లేకుండా ఉన్న ప్రేమను అబ్రహాము జీవితంలో దేవునితో సహవాసం పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆయన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమంది ఇసుక రేణుల వలె దేవునితో సహవాసం కలిగిన అబ్రహాము జీవితాన్ని అంచెలంచెలంచెలగా ఎవరికి అందనంత ఎత్తులోకి దేవుడు ఆయన తీసుకొచ్చాడు. అదే సహవాసాన్ని ప్రియమనొక్కబిడరా దానియేలు ప్రియమనొక్కబిడ కలిగి జీవించటం ద్వారా దానియేలు దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించగలిగాడు. ఇంతవరకు నీ సహవాసం ఎవరితో ఉందేమో ఒకతను ఆలోచన చేసుకో. నువ్వు ఏసేతో సహవాసం పెంచుకో, ఏసేతో పరిచయం పెంచుకో. ప్రతినిత్యము ఆయన యొక్క వాక్యంతో నువ్వు సహవాసం చేయి. ఆయన యొక్క ప్రేమ యొక్క పాదాల దగ్గర అంతో ఆయనతో నువ్వు సహవాసం కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను
ప్రేమిస్తాడు, నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. అందుకే ఆయన సహవాసములను కలిగి ప్రేమిస్తుంటే ప్రేమనొక్కడ నన్ను ప్రేమించేవాడిని ఆస్తికర్తలుగా చేస్తాడంటాడు. ఆయన సహవాసములో ఉండి ఆయన నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నీకున్న ఖాళీ అయిపోయిన నిధులన్నిటిని దేవుడు సంపూర్తిగా ఆయన నింపగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దానియేలు దేవుడు సహవాసం పెంచుకున్నాడు కనుక ఆయనకు అన్నిటిలో దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుడితో సహవాసం పెంచుకో, దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రేమనొక్కబడరా మూడు నాలుగోదిగా మనం చూసినట్లయితే నిత్యము దేవుణ్ణి సేవించేవాడు. దావీదు ప్రతి విషయంలో దేవునికే దేవుణ్ణి పూజించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని దప్పక ఇంకెవరిని కూడా ఆయన హృదయములో ఆయన చోటిచ్చేవాడు కాదు. ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవాడు, ఉదయం లేచినా దాన్ని సేవించేవాడు. ఓ ప్రేమనొక్కడు ఎక్కడికి వెళుతున్నా దేవుని సేవించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని వాక్యం చదవకుండా ప్రేమనొక్కడు బయటికి వెళ్ళేవాడు కాదు. ఏ పని చేసినా ముందు దేవుని సేవించేవాడు, దేవుని పాదాల దగ్గర పట్టుకునేవాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాను. ఎంత కష్టమైన రాని, ఎన్ని బాధలైనా రాని, ఎంత కరువైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, నా దేవుడు అన్ని పరిస్థితుల నుంచి నన్ను విడిపించాడు గనక, అన్ని కష్టాల నుంచి నన్ను తప్పించాడు గనక, అన్ని రోగాల నుంచి నన్ను తప్పించాడు గనక, అన్ని అప్పుల బాధల నుంచి నన్ను విడిపించాడు గనక, అనేకమైన దురాత్మ శక్తి నుంచి నన్ను విడిపించాడు గనక, దేవుణ్ణి నేను సేవించటము నేను మర్చిపోనే మర్చి మీరు ఎవరైనా సేవించమని అంటున్నాను. కానీ యెహోషువ తీర్మానం చేసుకున్నాడు, దానిలో కూడా తీర్మానం చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్నాను, నీవు ఎవరిని సేవిస్తున్నావు? లోకాన్ని సేవిస్తున్నావా? నీకున్న బంధువుల్ని సేవిస్తున్నావా? ప్రేమనొక్కబడరా, నీకున్న పనిని బట్టి నువ్వు దాన్ని సేవిస్తున్నావా? నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? నువ్వు యేసయ్యని సేవిస్తే యేసయ్య ద్వారా ఆశీర్వాదము నీ కుటుంబంలోకి వస్తుంది. దానియేలు దేవునికి అంత ప్రియమైన బిడ్డగా జీవించడం గల కారణము దేవుని ప్రతి విషయంలో సేవించేవాడు, ప్రతి విషయంలో దేవుని ఆరాధించేవాడు, ప్రతి విషయంలో దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. మీరు ప్రేమను విగ్రహాలు పెట్టినా కూడా మేము నమస్కరించము, మేము పూజించమని చెప్పారు. అగ్ని సింహబోన్ లేసినా కూడా నేను సేవించుచున్న దేవుడు, మండుచున్న అగ్ని గుణంలో నుంచి కూడా ఆయన తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు, నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు, నిన్ను హెచ్చింపజేయడానికి సమర్థుడు, నిన్ను ప్రేమించడానికి సమర్థుడు. ఆయనను సేవిస్తే నీ జీవితంలో ఆయన సేవించిన షడ్రక్ మిషకు అభిజ్ఞగులు అగ్నిగుండంలో వేసినా కూడా దేవుడు వాళ్ళతో ఉండి అగ్ని ఏమాత్రం వాళ్ళకి అంటకుండా వాళ్ళని సజీవులుగా రక్షించడానికి శక్తి కలిగిన దేవుడని రుజువు చేశాడు. నీకున్న కష్టాలను బట్టి, నీకున్న పోరాటాలను బట్టి, నీకు వస్తున్న ఇబ్బందుల బట్టి అనేకులు నిన్ను ప్రేమను కబిలరా నేను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి నీలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన విడిచిపెట్టకూడదు. షడ్రక మిషకు అభిజ్ఞగులు ఆయన సేవిస్తున్న దేవుణ్ణి బట్టి వాళ్ళు ప్రాణాలైనా త్యాగం చేశారు, కానీ దేవుణ్ణి సేవించడం మాత్రం వాళ్ళు ఏమాత్రం మానలేదు. నీకు అనేకమైన కష్టాలు రావచ్చు, నీవు జీవిస్తున్న పరిస్థితులు నీకు అనేకమైన అవమానాలు రావచ్చు, కానీ నీ దేవుణ్ణి ఆరాధిస్తే, నీ దేవుణ్ణి గణపరిస్తే ఒక దినాన నిన్ను ఆయన లిఫ్ట్ చేయబోతున్నాడు, ఒక దినాన నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే అంత శక్తి కలిగిన వాడు నువ్వు, నేను ఆరాధిస్తున్న దేవుడు. కనుక మనం అందరం ఆయన వైపే చూడాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే నమ్మకత్వం, దానియేలు దేవుని సన్నిధానంలో దేవుని పనిలో నమ్మకత్వం కలిగి నమ్మకమే వానికి దీవెనలు మెండుగా వస్తాయి. మోషే కూడా దేవునిలో దేవుని ఇంటిలో ఒక నమ్మకముగా వాడిగా ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు ఎంత నమ్మకముగా ఉంటావో అంత నమ్మకమును బట్టి దేవుడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఒక నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉంటావు, ఒక నమ్మకమైన రాయబారిగా నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి, దేవుడు నీ నిజాతిని చూసి, దేవుడు నీలో ఉన్న ఆ నమ్మకత్వం యొక్క ఆ యొక్క పరిస్థితులను బట్టి ప్రియమైన బిడ్డరా నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు కూడా ఎంతో నమ్మకముగా ఉన్నాడు, నమ్మకముగా దేవుని సన్నిధిలో ఉండబట్టే దానియేలును దేవుడు ఒక రాజుగా చేశాడు. నీవు కూడా దేవుని కొరకు నువ్వు నమ్మకముగా బ్రతకాలి, నమ్మకముగా జీవించాలి, నమ్మకముగా దేవుని మందిరములో నువ్వు దేవుని పని చేయాలి, నమ్మకముగా దేవునికి నువ్వు ఇచ్చుటలో నమ్మకత్వం కలిగి ఉండాలి. అననీయ సపెరయేలు ప్రియమైన ఒక్క బిడ్డరా
వాళ్ళు నమ్మకత్వం లేకపోవటం ద్వారా, వాళ్ళు నమ్మకముగా దేవుని ఆరాధించకపోవటం ద్వారా, నమ్మకముగా దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకపోవటం ద్వారా ఆ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నీ జీవితంలో దానిల వలె దేవుని కొరకు నువ్వు నమ్మకత్వం కలిగి నమ్మకముగా దేవుని పనులు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నమ్మకమైన వారికి మెండైన దీవులు ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా నీ జీవితంలో నమ్మకము మందిరంకి వస్తున్నా పోతున్నావు, నీ కుటుంబంలో నువ్వు నమ్మకముగా ఉన్నావో లేదో, నీ మందిరం నమ్మకముగా ఉన్నా లేదో ఒకటి నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు నమ్మకముగా నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకముగా దేవుని పనిలో ఉంటే దేవుడు నిన్ను తలగా చేస్తాడు. ప్రేమనకుడు అబ్రహాము నమ్మకముగా దేవుని కొరకు బ్రతికాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఇస్సాకు నమ్మకముగా ఉన్నాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నువ్వు నేను నమ్మకముగా ఉంటే దేవుడు నీవున్న ప్రేమనకు గ్రామంలో, నీవున్న దేశంలో, నీవున్న ఉద్యోగంలో నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదకరముగా నింపుతాడు, కానీ నిన్ను తలగా చేస్తాడు, కానీ తోకగా చేయడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దానియేలు దేవుణ్ణి ఘనపరిచిన ధైర్యశాలి. ఆయన ఏ విషయంలో కూడా భయపడలా, ఏ విషయంలో కూడా సింహభూములు వేసినా భయపడలేదు. ఆయన ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ఆయన ఎన్ని విషయాల మీద ఆయన మీద నిందలు మోపినా కూడా ధైర్యంగా ప్రభువుని సేవించాడు. ప్రియమైన కవులరా, నీ జీవితంలో ఇంతవరకు ధైర్యంగా నువ్వు జీవించలేకపోతున్నావు పరిస్థితులను బట్టి, ఇప్పుడు నేను దానిల వల్ల ధైర్యంగా బ్రతకడానికి నేర్చుకో. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నువ్వు దానియేలు బహుప్రియుడిగా బ్రతకడానికి గల కారణము ఒకటి, పవిత్రతను కాపాడుకున్నాడు, ప్రార్థన పరుడు, పరిశుద్ధుల సహవాసం కలిగిన వాడు, నిత్యము దేవుని సేవించి నమ్మకత్వం కలిగిన వాడు, ధైర్యశాలిగా ఉన్నాడు. నువ్వు ఈ వాక్యం విని నీ జీవితంలో ప్రభుకు ప్రియమైన బిడ్డగా జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అనేక స్తోత్రాలను ఆయన ప్రభువ దానియేలు ద్వారా కొన్ని మాటలు అయా నీ వాక్యమును ప్రభ ప్రకటించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వాక్యమును అనేకులు దీవించబడాలి, అనేక జీవితాలలో ప్రభ దానిల వలె ప్రేమైన బిడ్డలుగా బ్రతకాలి, ఆశీర్వదకరముగా ఉండాలి, పవిత్రతను కాపాడుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రభ నమ్మకత్వం కలిగి ఉండాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. ప్రభువ అయా నీకు స్తోత్రాలైన, ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి నాయన. ఆ రీతిగా ఈ లోకములో అనేకులు జీవించడానికి దానిల వల్ల నీ కృపను దయచేయమని ఈ వాక్యం ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామను బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము దీవెన కాపుదల భద్రత సదాకాలం వాక్యమైన బిడ్డలకు తోడైండుగాక. ఆమేన్. యేసుని చేరా నా జీవితము మారి పోయెనే, యేసుని చేరా నా జీవితము యేసుని చేరా నా జీవితము మారిపోయెనే. జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనొందును, జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనొందును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. యేసుని చేరా నా జీవితము నన్ను చేరదీ.
జీవము నా తొసగెను. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటింతును, యేసునే ప్రకటింతును. యేసుని చేర నా జీవితము మారిపో. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము ఈ కార్యక్రమమును తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. షెల్ నెంబర్ 9391313930, ఫోన్ నెంబర్ 0402775673, వెబ్సైట్ www.sharonministries.co.in.